కెనడాలో పంకిన్ ఫెస్టివల్ ఎట్లుంటుందో చూద్దాం పదండి. ఈరోజు పంకిన్ ఫెస్టివల్ అది కాదండి, ఇంకా థ్యాంక్స్ గివింగ్ డే కూడా, అందుకనే మేము టైం ఉందని ఇక్కడికి వచ్చేసినాము. ఫస్ట్ అయితే మనకు స్వీట్ కార్న్ కనిపించింది, ఇవన్నీ ఫుడ్ ట్రక్స్. ఈ పంకిన్లతో ఎన్నెన్నో డిజైన్లు చేసిరు, ఇది అయితే ఒక బర్డ్ లాగా తీసేసారు. ఇంకా చూడండి చాలా బాగుంది. యాక్చువల్గా ఇది నైట్స్ ఆఫ్ లైట్స్ అంటారు, అంటే నైట్ టైం ఇంకా బాగుంటుంది లైటింగ్తోని. ఫస్ట్ అయితే స్కెలిటన్ బొమ్మ కనిపించింది, మా కొడుకు దాంతో ఆడుతున్నాడు. అయితే ఇది నైట్ టైం వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ మాకు నైట్ టైం కుదరదు కదా అని నేను ఇంకా మార్నింగ్ టైమే వచ్చేసినాము. అయితే ఇది ఇంకా పంకిన్ ఫెస్టివల్ మొత్తం ఏడ చూసిన పంకిన్లే ఇంటికి కూడా తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మా కొడుకు అది లేపుతామని ట్రై చేసిండు, లాస్ట్ అయితే లేపిండు. అది బరువు అయితే ఉంది. తర్వాత ఇదంతా ఊరైతే గుర్తొచ్చింది నాకు, ఈ గడ్డి ఇదంతా చూసి చాలా బాగా డిజైన్ చేసారు. కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం మేము. ఇది ఒక బార్ అంట, ఏడు చూసిన స్కెలిటన్ బొమ్మలు పంకిన్ ఇవే ఉన్నాయి. ఇక ఫోటోలకు అయితే రావాలా, ఎంట్రీ అయితే మాకు 2400 పడ్డది, అది కూడా ఇద్దరికే. ఇంకా బాబుకి తీసుకోలేరు, యాక్చువల్గా ఉంది కానీ ఇంకా టికెట్ థ్యాంక్స్ గివింగ్ డే అని కన్సెషన్ ఇచ్చారు మా అదృష్టానికి. ఇక మా బాబు ఆ గేమ్ ఆడుతున్నాడు. ఇంకా ఇదంతా రోపట్టే ఏడ చూసిన ఇక అవే బొమ్మలు అనమాట, అస్థి పంజరము. ఈయన కూడా నాలాగానే ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి ఒక కెమెరా అనేది తెచ్చుకుంటా అనిపించింది నాకు. తర్వాత ఇవన్నీ ఫుడ్ ట్రక్స్. మా కొడుకు అది చిప్స్ కావాలంట, అదొక 600 రూపీస్ అనమాట. ఇక్కడ ఈ డోనట్స్కి అయితే తక్కువ ఉండదు. ఇక్కడ ఏడ చూడు డోనట్సే కనిపించింది. ఇది ఒక ఫ్రాక్తో కూడా వేసారు షేప్ పంకిన్. ఇక చిప్స్ తిన్నాక ఇక మా కొడుకు మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసిండు. నేనైతే చురోస్ తీసుకున్నా, చాలా బాగుంటాయి చురోస్. మన ఇండియాలో కూడా దొరుకుతాయి అనుకుంటా, నేను ఎప్పుడు ట్రై చేయలే. ఇక్కడ వచ్చినాక ట్రై చేసిన, కొంచెం స్వీట్ లాగా బాగుంటుంది, అది టేస్టీగా అనిపించింది. ఇది ఒక 500 రూపీస్ అనుకుంటా, ఓన్లీ 2 దానికే. అది కడుపు కూడా నిండదు కానీ ఏదో టేస్ట్ కోసం తిన్నా. తర్వాత ఇక్కడికి వచ్చినాక మా కొడుకు ఫామ్ అని ఇక్కడ పెట్టిరు. ఆ పంకిన్లు ఇంటికి తీసుకుపోవచ్చు, కానీ మనం తీసుకుపో అంతే ఏం చేసుకుంటామని తీసుకురాలేను. అయితే ఇంటికైతే వెళ్తున్నామండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.